సింహాచలం దేవస్థాన గోశాల సిబ్బంది తొలగింపుపై ఈ రోజు గోశాల వద్ద 98వ వార్డు టీడీపీ అధ్యక్షులు పిసిని వరాహ నరసింహ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గోశాల ముందు ఎందు విధులు నిర్వహిస్తున్న 31 మంది సిబ్బందిని అర్ధాంతరంగా తొలగింపుపై మండిపడ్డారు. దేవస్థాన పాలక మండలి వైఖరి తక్షణమే మార్చుకోవాలన్నారు. దేవాలయ నిర్వహణ కష్టమవుతుందన్న సాకుతో ఉద్యోగాల వేటు తగదన్నారు. కరోనా సమయంలో సెక్యూరిటీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై అధికారులపై మండిపడ్డారు. తక్షణమే తొలగించిన ఉద్యోగస్తులను వెంటనే చేర్చుకోవాలని తన డిమాండ్లలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాసర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వానికైనా సరే నడిపే వ్యక్తి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం లేదని మా యొక్క భావన. విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం లేని ప్రభు ఉండేటప్పుడే ఇలాంటి కరువు కాటకాలు విలతాండం చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే మరి ఈరోజు చూస్తున్నాం, మరి ఏదైతే కరోనా విపత్తు వచ్చిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనలేక పూట గడిపితే పూట అన్నం తెల్లని కూలీలతో చెలగాట పడుతుంది ప్రభుత్వం. మరి ఇది చాలా దారుణమైనది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా, గత 10 ఏళ్ళుగా ఈ సింహాసనం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి గోశాలలో పనిచేస్తూ వాళ్ళ కాపురాలు కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాంటి వాళ్ళని అర్ధాంతంగా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము మీకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని కుంటి శాఖలు చెప్తూ వీళ్ళని ఎటువంటి పని లేకుండా పంపించేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే 180 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా మా సింహాచల గ్రామస్తుల్ని సెక్యూరిటీ వలన అయితేనేమి, అలాగే స్వీపర్స్ అయితేనే చాలామందిని అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్స్ని అందరినీ కూడా 180 మందిని తొలగించారు.